హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు థాట్ ఆఫ్ ది డే. ఈరోజు మనం చూడబోయే రెసిపీ చికెన్ కర్రీ. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న 1 కప్ ఆనియన్ పీసెస్ని వేసుకుందాం. ఈ ఆనియన్ పీసెస్ని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు దీనిలో 2 నుండి 3 రెబ్బల కరివేపాకుని, తరిగిన పుదీనాని మరియు కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఈ చికెన్ని మనం కేవలం పొడి మసాలాలతో ప్రిపేర్ చేసుకుంటున్నాం కనుక కరివేపాకుని కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో నిలువుగా తరిగిన 2 పచ్చిమిర్చిని వేసుకుందాం. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ ధనియాల పొడిని, 1 స్పూన్ జీలకర్ర పొడిని మరియు 1 స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకుందాం. ఇప్పుడు దీనిలో 1.5 స్పూన్ కారాన్ని మరియు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. కారం పచ్చివాసన పోయేదాకా మరియు ఈ మసాలాలు నూనెలో కొద్దిగా ఫ్రై అయ్యేలాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీనిలో మనం ముందుగానే శుభ్రపరచుకున్న 1/2 కేజీ చికెన్ని దీనిలో యాడ్ చేసుకుందాం. ఈ చికెన్లో వాటర్ని యాడ్ చేయకుండా మసాలాలు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా కలుపుకుంటూ 1-2 నిమిషాల పాటు ఈ ఆయిల్లో మరియు మసాలాలో చికెన్ని బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడకడం వల్ల మనకి పీస్ చాలా సాఫ్ట్గా రెడీ అవుతుంది. 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 మీడియం సైజు టమాటాలని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఈ టమాటాలు మొత్తం చికెన్లో బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ చికెన్ మరియు టమాటాలు బాగా మెత్తగా మగ్గేంతవరకు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 1-10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఈలోగా మనం చికెన్ యొక్క ఉపయోగాలను తెలుసుకుందాం. చికెన్లో ప్రోటీన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీర నిర్మాణానికి మరియు కండరాల పెరుగుదలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీర అవయవాలు ఆరోగ్యంగా సమర్థవంతంగా పనిచేయడానికి ఈ మాంసకృతులు ఎంతగానో ఉపయోగపడతాయి. చికెన్లో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉండి ప్రోటీన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక బరువు తగ్గాలి అనుకునేవారు చికెన్ని సరైన పద్ధతుల్లో కానీ తీసుకున్నట్లయితే బరువు తగ్గడానికి ఇది చక్కని ఆహార పదార్థంగా చెప్పుకోవచ్చు. అధిక రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడేవారు దీనిని తీసుకోవటం వలన రక్తపోటుని నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇది పెద్ద పేగులోని క్యాన్సర్ని సైతం సమర్థవంతంగా అరికట్టగలదు. చికెన్లో విటమిన్ ఈ, బి6, బి12 వంటి అనేక రకాల విటమిన్లతో పాటు మినరల్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. ఈరోజు మనం చికెన్ యొక్క ఉపయోగాలను తెలుసుకున్నాం కదా. ఇదిగోండి, 1-10 నిమిషాల తర్వాత మనకి టమాటా మరియు చికెన్ బాగా ఉడికిపోయాయి. ఇదిగోండి, నాకు కర్రీ ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చింది. నేను ఈ కర్రీలో ఎలాంటి వాటర్ని యాడ్ చేయకుండా ప్రిపేర్ చేసుకున్నాను. మీకు అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మరికొంచెం సేపు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, చాలా సింపుల్గా మనకు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోండి, ఈ సింపుల్ చికెన్ కర్రీని ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసేయచ్చు. ఈ రెసిపీకి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.